श्री दुर्गा देवी नमो नमः। हर हर महादेव शंभो शंकर। मा चैनल चूस्तुन्ना प्रति ओक्क प्रेक्षकुलकु आयु आरोग्यालतो ऐश्वर्यमतो भोग भाग्यालतो वर्धिल्लालनि कोरुकुंटू शुभमंगलम। ఈ రోజు మా కార్యక్రమం ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు చేస్తూ లక్ష్మీ గడిస్తూ ఎన్నో స్థిరాస్తులను కూడా పెట్టి పిల్లల యొక్క ముందు భవిష్యత్తుని నిలబెట్టాలని కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం సాధిస్తూ ఇంటికి వస్తే కల్లా లక్ష్మీ కూడబెట్టి కుదురుగా స్థిరాస్తులను నిలబెట్టి ప్రశాంతంగా జీవించాలనుకుంటూ ఉంటారు. సంపాదిస్తూ ఉంటారు, కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఇంటికి వస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఎంత లక్ష్మీ తెచ్చినా కూడా మన చేతిలో ఐసు గడ్డ పట్టుకుంటే ఎలా కరిగిపోతుందో, నీరుగా ఎలాగ కనిపిస్తుందో, అంతటి సంపాదన మన ఇంటికి రాగానే ఆరోగ్య సమస్యలు గాను ఆకస్మిక ప్రమాదాలకు గురైపోయి లక్ష్మీ వృధాగా ఖర్చవటము, ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి చేరి లక్ష్మీ వృధాగా ఖర్చవటము, అనేకమైన ఇబ్బందులతో మన లక్ష్మీ మనకి సమృద్ధిగా 100% మన దగ్గర నిలవక అష్ట కష్టాలతో బాధపడుతూ ఉంటాం. ఎంతో ఆవేదన, ఎంతో ఇబ్బందులు, ఇలా జరుగుతుంది ఎందుకు, ఇలా ఇలాంటి మనకి పరిస్థితులు ఎదురవుతున్నావు ఎందుకు అంటే కొన్ని తెలియక చేసిన తప్పులే మనని వెంటాడుతూ ఉంటాయి. అవి ఏంటంటే చిన్న చిన్నవే, మన ఇంట్లో జరిగేవే, అవి మనం తొందరగా దాన్ని ఫాలోఅప్ చేయలేము, దాన్ని గ్రహించలేము, వాటిని చూడలేము. మన ముందు ఉంటూనే ఉంటాయి రోజు, ప్రతిరోజు ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం, కానీ అది లేజీగా తీసుకొని ఆ వస్తువులను కానీ ఆ యొక్క నేను చెప్పే దాన్ని బట్టి చెప్తాను మీకు నిమ్మలంగా, అవి మనం చూస్తూ చూస్తూనే అది దీనివల్ల ఏం లేదులే అని మన తొందరపాటుతనంతో వెళ్ళిపోతూ ఉంటాము. చినికి చినికి పెను తుపానులాగా అవుతుంటాయి కొన్ని. అవే నేను చెప్పే మీ యొక్క ఇంటిలో లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండకపోవటానికి, పదే పదే లక్ష్మీ మీ ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి, ఆ లక్ష్మీదేవతకి పడరాని వస్తువులు మీ ఇంటిలో మీ గృహంలో ఉండటం వల్ల స్థిరంగా ఉండకుండా ఆ లక్ష్మీదేవత, అసలకే స్థిరత్వం లేనిది లక్ష్మీదేవత, సంచలంగా తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ నూతన ప్రదేశాలు కోరుకుంటూ ఉంటుంది. మన ఇంటిలోనే మనకి స్థిరంగా ఉండిపోవాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ లక్ష్మీదేవుని కట్టి వేసుకొని మన ఇంట్లో ఒక లక్ష్మీ కటాక్షం మన గుమ్మం దాటకుండా పోవాలి అనుకుంటే పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఇది తప్పక పాటించాలి. మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం కానీ మనం గ్రహించలేము. అవేంటో మీకు ఇప్పుడు క్షుణ్ణంగా చెప్తాను. చిన్న చిన్న వస్తువులే మన తప్పిదాల మన యొక్క లక్ష్మీ రానియకోకుండా వ్యర్థమవటానికి కారణము. అవేంటంటే విరిగిన విగ్రహాలు, దేవుడి యొక్క విగ్రహాలు ఉంటాయి కదా, మట్టి విగ్రహాలు కానీ లోహపు విగ్రహాలు కానీ, కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొందరు తెలిసి తెలియక గృహాలు పెట్టుతూ ఉంటారు సన్ సైడ్ల మీద కానీ దేవతా పూజ భద్రములు కానీ. అవి ఏ విరగకుండా, ఏ ఒడివంక లేకుండా, ఏ పగులు లేకోకుండా మనకి గృహములో కానీ లేదంటే మన పూజా మందిరములో ఉండగలిగితే ప్రశాంతంగా ఉంటుంది. అదే ఏ క్రాక్ వచ్చిన విగ్రహానికి కానీ, పటాలు అంటారు కదా దేవుడి యొక్క ప్రతి రూపంలో పేపర్తో తయారు చేసిన ఫ్రేమ్ కట్టి ఉంచుతారు పటాలు, వాటినైనా సరే అద్దము పగలటము కానీ క్రాకు రావటము కానీ, ఇటువంటి విగ్రహాలు కానీ పటాలు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు, దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క ఫ్రేమ్ చేసిన పటము కానీ, గ్లాస్ పగిలిన కానీ అలాంటివి ఉంచితే గృహములో అంటే దేవుడు మందిరములనే కాదు, కొందరు ప్రకృతి ప్రియులు కొంతమంది ఏం చేయాలంటే హాల్లో కొన్ని సీనరీలు పెడుతూ ఉంటారు గ్లాస్తో, గుమ్మం ముందు పెడుతూ ఉంటారు, బెడ్రూమ్లో పెడుతూ ఉంటారు, వాటిలో కూడా ఒక్కోసారి పిల్లలు బాల్ పెట్టి పగలగొట్టడం కానీ లేదంటే ఏదో ఒక రూపంలో క్రాక్ రావటం కానీ అటు ఉంటాయి. దానికి ఏంటంటే కొన్ని స్టిక్కర్ వేస్తూ దాన్ని కనిపించకుండా చేస్తూ ఉంటారు, అదే పెద్ద తప్పు. ఎప్పుడైతే గ్లాసు పగిలిందో అది అతకదు, కాబట్టి
అది తీసివేయాలి. అలాగే ఇంకొక వస్తువు విరిగిన పాత్రలు ఉంటాయి, చిన్న చిన్నవి కొంకీలు ఊడిపోయినాయి కానీ అల్యూమినియంలో కానీ ఇనప దాంట్లో కానీ కొన్ని వస్తువులు విరిగిపోయి ఊడిపోయి ఉంటాయి, వాటిని కూడా అతి తొందరలో దీని నుంచి కొత్తవి తీసుకోవడం కానీ వేరే షాపుకు వెళ్ళి తీసేసి అది పాతది దాని ప్లేస్లో రిమూవ్ చేసి ఏదైతే కొత్త తీసుకోవడం కానీ అటువంటిది చెయ్యాలి. అదే కాకుండా విరిగిన అలమరలు కానీ గుమ్మాలు కానీ తుప్పు పట్టి విరిగిపోయి కిటికీలు కానీ కొన్ని క్రాకులు వచ్చి కొన్ని తుప్పు పట్టి చెదులు పట్టి గుమ్మాలు అలాగే ఉంటూ ఉంటాయి. వాటిని చూస్తూనే ఉంటాం, శుద్ధం చేస్తూనే ఉంటాం, కానీ ఒకరోజు టైం తీసుకొని 1,000 2,000 ఖర్చు పెట్టి అది కొత్తగా అంతవరకు విరిగిపోయిన దాన్ని తీసేసి మళ్ళీ కొత్త మార్పు చేసుకు తీసుకొచ్చి పెట్టుకుంటే ఎనలేని సంపద మనకు వస్తుంది. దాంతోపాటు కొన్ని మనం పెరట్లో మొక్కలు పెంచుతూ ఉంటాం, స్థలం ఉన్నవాళ్ళు మన ఇంటి పెరట్లో మొక్కలు పెంచుతూ ఉంటాం. ఆ మొక్కలలో కొన్ని పెంచి కొన్ని ఏంటంటే జీవం లేకుండా వెండిపోతూ ఉంటాయి, కొన్ని ఉండగానే ప్రాణం ఉండగా అది చూస్తూ కొన్ని మనకి పూలు పండ్లు ఇస్తూనే ఒకానొక సమయంలో ఏంటంటే అవి కొన్ని విషయాలలో వెండిపోవటము అంటే వాడిపోవటం ఎండిపోవటము అలా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా చూసుకుంటూ ఎక్కువ రోజు మీ గృహ ప్రాంతంలో ఉండనీయకోకుండా చూసుకోవటం ఎంతో ఉత్తమమైన పని. అలాగే కొన్ని విషయాలలో దుస్తులు కానీ మనం ధరించే దుస్తులు కానీ మన ఇంట్లో వాడే దుస్తులు కానీ బట్టలు అంటారు కదా, వాటిని చిరిగిపోయినవి వ్యాపార సంస్థలకు వెళ్ళేటప్పుడు కానీ ఒక ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి చిరిగిపోయినవి మనకి దుస్తుల రూపంలో కానీ మనం వేసుకునే షర్ట్ల రూపంలో కానీ పాయింట్ రూపంలో కానీ ఇటువంటి ఏంటంటే కొందరు కుట్టి వేస్తూ ఉంటారన్నమాట. అదే పెద్ద దరిద్రము. ప్రతి ఒక్క వస్తువు మనం వాడుతున్నామంటే అది శుద్ధంగా ఉండేటట్టుగా, అది చీరిక పాసింది, అది చిరిగిపోయింది, అది మనం మళ్ళా శరీరం మీద వేసుకోకూడదు ఖచ్చితముగా. అదేంటంటే కొన్ని నియమావళి శాస్త్రం ప్రకారంగా లక్ష్మీదేవత కటాక్షం ఉండాలంటే ఇటువంటి 5 వస్తువులు మీ గృహంలో ఇలా చూస్తూ గడిపితే స్థిరంగా లక్ష్మీదేవతకి స్థిరత్వం అనేది కోల్పోతుంది. ఖచ్చితంగా మన గృహము పైన చిరాకు లక్ష్మీదేవత ఉండలేదు, కోపం వేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క విషయంలో ఈ విషయాలు ప్రతి ఒక్క విషయం మీరు జ్ఞాపకం ఉంచుకొని దీన్ని ఏ రోజు పడితే ఆ రోజు తీయకుండా అంటే మంగళవారము కానీ ఆది శుక్రవారము కానీ ఇటువంటి వస్తువులు దూరం బయటపడేయటంలో తీసేయొద్దు. ఈ 2 వారాలు తప్ప, మంగళవారం శుక్రవారం తప్ప, మీరు మిగతా వారము ఏ వారము దీన్ని తీసుకెళ్ళి బయట పెట్టడం అయినా సరే, వేరే వాళ్ళ చేతులు విక్రమించడం, పాత వస్తువులు అయితే వేరే షాప్లో అమ్మటము కానీ లేదంటే దేవుడి విగ్రహాలు పటాలైతే గుడికి వెళ్ళి ఒక చెట్టు కింద పెట్టడము కానీ పెద్ద మాను వృక్షాల చెట్టు కింద పెట్టడం కానీ అటువంటివి చెయ్యండి. మీకు సత్వరము లక్ష్మి మీకు శాంతి స్థిరత్వంగా ఉండి లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో దొరుకుతుంది. ఖచ్చితంగా ఇది పాటించి మా వీడియో మీకు నచ్చినైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని 10 మందికి షేర్ చేసి ఇటువంటి మంచి విషయాల్ని 100 మందికి తెలియపరచాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ శుభమంగళం, అందరికీ మంచి జరగాలి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.